హలో అండి వెల్కమ్ టు తెలుగు రెసిపీస్ బై అనూషా ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ అండి డైలీ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని పైన ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలి దానికి ఆయిల్ పూసుకుంటున్నాను నాలుగు గుడ్లు తీసుకున్నాను ఈ నాలుగు గుడ్లని పగలగొట్టి ఆ ఇడ్లీ ప్లేట్ మీద వేసుకోవాలి ఆయిల్ పూసుకుంటే మనం తీసుకునేటప్పుడు కొంచెం ఈజీగా వస్తాయని ఆయిల్ రాసానండి లేదంటే అతుక్కుపోయినట్టు అవుతాయని ప్లేట్కి ఆ కొంచెం ఆయిల్ పూసుకున్నాను స్లోగా జాగ్రత్తగా వేసుకోవాలండి లేదంటే బయటికి స్ప్రెడ్ అయిపోతుంది ఆ గుడ్డు సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఉంచుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను అది కొంచెం గట్టిగా అవ్వాలండి వేలతో ఒత్తుకుంటే సో బంద్ చేస్తున్నాను ఇంకా ఉడికిపోయింది ప్లేట్లోకి తీసుకుంటున్నాను స్పూన్తో స్లోగా తీసుకోవాలి కట్ అవ్వకుండా ఆయిల్ రాసుకున్నాం కదా ఈజీగానే వచ్చేస్తుందండి మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడ్ చేసుకుని పొయ్యి మీద కొన్ని ఆవాలు జీలకర్ర వేసాను నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కోసం పెట్టుకున్నాను మీడియం సైజుది ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ వేయించుకోవాలి ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం టైం పట్టిద్ది సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుతున్నాను ఒక టూ త్రీ మినిట్స్ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను ఒక రెండు టమోటాలని మిక్సీ వేసి ఆ ప్యూరీ వేసుకుంటున్నాను ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చండి మిక్సీ వేసుకుంటే ఏంటంటే కొంచెం గుజ్జుగా గ్రేవీ లాగా కనపడుతుందని మిక్సీ వేసుకున్నాను వీటిని కూడా మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించాను పచ్చివాసన పోయే వరకు టమోటాలు కూడా మగ్గిపోయినాయి ఇందులో ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి దీనిలో ఉప్పు కారం ఏమీ వేయలేదండి నార్మల్గానే బాయిల్ చేసాము పగలగొట్టి దీనిలో ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఉప్పు కొంచెం కారం కారం వన్ స్పూన్ వేసానండి ఇవన్నీ వేసుకొని మూతబెట్టి ఉంచాలి ఒక పది నిమిషాలు ఉంచాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టిద్ది కాబట్టి టెన్ మినిట్స్ ఉంచుకోవాలి సిమ్లో వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మూతబెట్టి ఉంచుతాను ఒక టెన్ మినిట్స్ గంటబెట్టి తిప్పుకోకూడదండి కొంచెం వాటర్ పోసుకోవచ్చు గ్రేవీ కోసం కావాలనుకుంటే మీడియంలో ఒక టెన్ మినిట్స్ ఉంచుతాను మూత పెట్టుకొని టెన్ మినిట్స్ అయ్యాక మూత ఓపెన్ చేసి పైన కొంచెం కొత్తిమీర చల్లాను ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా చల్లాను పైన ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఇంకా రెడీ అయిపోయిందండి కర్రీ దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బాయిల్డ్ ఎగ్ ఎగ్ పొరటు ఇవన్నీ డైలీ చేసుకునేవే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా చేశానండి నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండి సో ఇదేనండి నేను ఈరోజు చేసిన ఎగ్ కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్